దేశ రాజధానిలో కరోనా మహమ్మారి మృత్యు ఘంటికలు మోగిస్తుంది. కోవిడ్ కేసులు పెరుగుతున్నంత వేగంగా వైద్య సదుపాయాలు పెరగటం లేదు. 3 రోజులుగా రోజు దాదాపు 400 మంది ప్రాణాలు కోల్పోతున్నారు. కరోనా లక్షణాలు వెలుగు చూసిన 14 నుంచి 15 రోజుల తర్వాత లక్షణాలు తీవ్రం కావడం, అప్పటికీ ఆసుపత్రిలో బెడ్లు ఖాళీ లేకపోవటం, ఆక్సిజన్ కూడా అందకపోవడంతో ఎక్కువ మంది చనిపోతున్నారు. మరి దీనికి పరిష్కారం ఏంటి? ఢిల్లీలో కరోనా మృత్యు ఘంటికలు ఆగటం లేదు. రోజు దాదాపు 400 మందికి పైగా కరోనా బాధితులు మరణిస్తున్నారు. మంగళవారం ఒక్కరోజే 448 మంది ప్రాణాలు కోల్పోయారంటే అక్కడ పరిస్థితి ఎంత భయంకరంగా ఉందో అర్థమవుతుంది. ఇప్పటికే వైరస్ వ్యాప్తి వాయువేగంతో ఉండటం వల్ల కట్టడి చర్యలను ఎంత కఠినంగా అమలు చేస్తున్నా వెంటనే ఫలితం కనిపించడం లేదు. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇప్పుడు మీకు చెబుతున్న లెక్కలన్నీ అధికారిక గణాంకాలే. ఇక ప్రభుత్వం దృష్టికి రాని కరోనా మృతుల లిస్టులో చేరని అంకే ఇంకా పెద్దగా ఉండొచ్చని వైద్యులే చెబుతున్నారు. దీనికి ప్రధాన కారణాలు చాలానే ఉన్నాయి. ఢిల్లీలో కొత్త వైరస్ రకాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. వాటిని సరైన సమయంలో గుర్తించి నివారణ చర్యలు తీసుకోవడంలో అధికారులు విఫలమయ్యారు. పోనీ బాధితులకు సత్వరం వైద్య సేవలు అందించగలిగే పరిస్థితి ఉందా అంటే అదీ లేదు. ఆక్సిజన్ అందకుండా చనిపోతున్న వారు ఎందరో. ప్రజల్లో కరోనాపై భయం ఎక్కువగా ఉండడంతో చాలామంది ముఖ్యమైన మందులను ముందుగానే కొని ఇళ్లలో దాచుకున్నారు. దీంతో అవి సరైన సమయంలో బాధితులకు అందే అవకాశం లేకుండా పోయింది. చాలా ఆసుపత్రుల్లో పడకల కొరత తీవ్రంగా వేధిస్తుంది. దీంతో వైద్యం కోసం ఆసుపత్రి బయటే గంటల కొద్దీ, రోజుల కొద్దీ వేచి చూడాల్సి ప్రాణాలు కోల్పోయిన వారు చాలామంది ఉన్నారు. ఇవన్నీ కలిపితే కరోనా మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందన్న అభిప్రాయం ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో కరోనా మృత్యు ఘంటికలకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ఢిల్లీ బ్యూరో చీఫ్ ప్రదీప్ అందిస్తారు. ప్రదీప్. మాధవి, దేశ రాజధాని ప్రధానంగా భారత్లో పెరుగుతున్న ఈ కరోనా వ్యాప్తికి ప్రధాన సూచికగా ఎవరైనా సరే రాజధానిలో ఎలా ఉంది పరిస్థితిని చూస్తూ ఉంటారు. కానీ భారతదేశంలో రాజధాని పరిస్థితి అత్యంత దయనీయంగా ఉంది. రోజువారీ కేసులు కొద్దిగా తగ్గుముఖం పడుతున్నప్పటికీ కూడా అందుతున్న వైద్య సదుపాయాలు మాత్రం నిజంగా అసంతృప్తికరంగాను, ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో భారత్ లో చోటు చేసుకుంటున్న ఈ మరణాలు, వీటికి సంబంధించిన అనేక దృశ్యాలన్నీ కూడా దేశ రాజధానిలో నమోదవుతున్న దృశ్యాలు మనం గమనించాల్సి ఉంటుంది. అంతర్జాతీయ మీడియాలో కూడా ప్రధానంగా వస్తున్న కథనాలన్నీ కూడా దేశ రాజధానిలో ఉన్న ప్రధానమైన ఈ ఆసుపత్రుల నుంచే ప్రధానంగా డేటా అంతా కూడా సేకరిస్తున్నారు. ప్రత్యక్ష సాక్షులుగా విదేశీ పాత్రికేయులు వచ్చిన సందర్భంగా కూడా కనిపిస్తున్న దృశ్యాలన్నీ కూడా, అక్కడ ఐసీయూ విభాగాల్లో ప్రాణాలు కోల్పోతూ కనిపిస్తున్న దృశ్యాలు కూడా చాలా వరకు దర్శనమిస్తున్నాయి. దీని అంతటికీ కూడా ప్రధాన కారణం దేశ రాజధాని జనాభా జనసాంద్రత అత్యధికంగా ఉండడంతో పాటుగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల్లో ముందస్తు కొంత దృష్టి లేకపోవడం అనేది చాలా స్పష్టంగా అర్థమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కరోనా సెకండ్ వేవ్ ప్రారంభమైన దగ్గర నుంచి, ఎప్పుడైతే 15 ఫిబ్రవరి కొద్ది కొద్దిగా కేసులు పెరగడం ప్రారంభమైందో అప్పటి నుంచి కూడా ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాల్సిన ప్రభుత్వాలు పూర్తి స్థాయిలో తీసుకోకపోవడం దీనికి ప్రధాన కారణంగా చెప్తున్నారు. కొంత అవేర్నెస్ లేకపోవడం, ముందు జాగ్రత్త చర్యలుగా లాక్డౌన్ కానీ, వారాంతపు రెస్ట్రిక్షన్స్ పెట్టడం కానీ, ఇతర జన సామర్థ్యము, సినిమా హాళ్ళు, స్కూళ్ళు ఇవన్నీ కూడా తెరవడం ముందస్తు నుంచి జరిగింది. ఫిబ్రవరి నుంచే చాలా చోట్ల స్కూళ్ళు కాలేజీలు ఇవన్నీ కూడా తెరవడం జరిగింది. హై స్కూల్ పిల్లలు వెళ్ళడం జరిగింది. ఈ సందర్భంగా కొత్త మ్యూటెంట్స్ కూడా ప్రధానంగా దేశ రాజధానిలోనే ముందు నుంచి విదేశాల నుంచి వచ్చే ఈ యూకే మ్యూటెంట్ కానీ ఇవన్నీ కూడా సాధారణంగా మొదట ఇక్కడే చూసిన పరిస్థితి కనిపిస్తుంది. ఎన్ఐవి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ పూణేకి సంబంధించిన సంస్థ ప్రధానంగా చెప్పింది, ఇటు పంజాబు, హర్యానా, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్ దేశ రాజధానికి ఆనుకోనున్న ప్రాంతాలన్నింటిలో కూడా ప్రధానంగా కనిపిస్తున్న యూకే వేరియంట్లన్నీ కూడా మొదట ఢిల్లీకి వచ్చిన తర్వాతనే ఇతర రాష్ట్రాలు కూడా విస్తరించాయన్న అనుమానం కూడా కలుగుతున్న పరిణామాల నేపథ్యంలో ఈ మ్యూటెంట్ ఇక్కడ మాత్రమే కాదు దేశవ్యాప్తంగా చూస్తే పలు రకాల ఉత్పరివర్తనాలు కనిపిస్తూ ఉన్నాయి. కానీ దేశ రాజధానిలోనే మరణాల రేటు అత్యధికంగా ఉండవు. ఒక వారం రోజుల యావరేజ్ తీసుకుంటే కనుక వారం రోజుల సగటు 392 మంది రోజుకు చనిపోతూ ఉన్నారు. కొత్త కేసులు, ఈరోజు నమోదైన తాజా కేసుల సంఖ్య 19,700 పైచిలు కేసులు.
27,000, 29,000, 28,000 300 వరకు కూడా గత వారం రోజుల క్రితం వరకు నమోదయ్యాయి. అయితే అప్పుడు నమోదైన మరణాల కంటే కూడా ఇప్పుడు నమోదవుతున్న మరణాల సంఖ్య ఎక్కువగా అనిపిస్తుంది. మే 3వ తారీఖున 448 కొత్త మరణాలు నమోదు కావడం ఖచ్చితంగా దేశ రాజధానిలో ఉన్న ఆరోగ్య వైద్య వస్తువులకు సంబంధించిన ఒక ప్రశ్ననైతే ఖచ్చితంగా ప్రజల ముందు ఉంచుతున్న పరిస్థితి కనిపిస్తుంది. దీనికి ప్రధాన కారణాలు దేశ వ్యాప్తంగా నమోదవుతున్న ప్రతి 100 కొత్త న్యూ పాజిటివ్ కేసుల్లో దాదాపుగా 5-6% మందికి ఆసుపత్రి అత్యవసర సేవలు అవసరం ఉంటాయి. కానీ అత్యవసర సేవలు అవసరం ఉన్న దేశ రాజధానిలో ఆసుపత్రి బెడ్స్ లభించక తీవ్రంగా ఇబ్బంది పడుతున్న పరిణామం కనిపిస్తోంది. అనేక మంది పెద్ద పెద్ద బ్యూరోక్రాట్స్ సైతం బెడ్స్ కోసం, ఆసుపత్రి బెడ్స్ కోసం తమ స్నేహితులను ఆశ్రయించాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. సోషల్ మీడియాలో కనిపిస్తోంది ఎక్కువ శాతం డబ్బు ఉన్నత స్థాయి వర్గాల వారు కూడా ఆసుపత్రి బెడ్స్ లభించని తీవ్ర స్థాయిలో ఆసుపత్రి బెడ్లు ఇప్పటికే వారి సామర్థ్యానికి మించి కూడా నమోదవుతున్న పరిణామాలు కనిపిస్తున్నాయి. ఖచ్చితంగా ఆసుపత్రుల్లో ఉండాల్సిన ఐసీయూ బెడ్లు, వెంటిలేటర్లు, ఆక్సిజన్ను లేకపోవడం వల్లనే ఎక్కువ శాతం మరణాలు నమోదవుతున్నాయి చాలా స్పష్టంగా అర్థమవుతోంది. ఆక్సిజన్ ఏర్పాటు చేసుకోవడంలో మొదట గంగారాం ఆసుపత్రులు, లేకపోతే మ్యాక్స్ హాస్పిటల్, అపోలో హాస్పిటల్ ఇవన్నీ కూడా ఎప్పుడైతే దేశంలో ఆక్సిజన్ కొరత ప్రారంభమైన కనిపించిన మొదటి రోజు నుంచి ఈ ప్రధానమైన ఆసుపత్రులతో పాటుగా ప్రభుత్వ ఆసుపత్రులు కూడా కొన్నింట్లో ఆక్సిజన్ కొరత చాలా తీవ్రమైంది. చాలా చిన్న స్థాయి, దిగువ స్థాయి ఆసుపత్రులు, గల్లీల్లో, మొహల్లా క్లినిక్స్లో ఉండే కోవిడ్ ప్రాథమిక సేవలు అందించే ఆసుపత్రులు అయితే ఆక్సిజన్ అవకాశమే లేదు. కాబట్టి ఎక్కువ శాతం ఈ కోవిడ్ సెంటర్లపైనే ఎక్కువ మంది ఆధారపడి ఉన్నారు. అక్కడ ఎప్పుడైతే కొరత ఏర్పడిందో, అక్కడ కొరత ఏర్పడిన కారణంగా అక్కడ ప్రాణాలు కోల్పోయిన వారు కాకుండా ఆసుపత్రులకు వెళ్ళాలంటే భయపడిన వారు ఇళ్లలోనే ఆక్సిజన్ కొని తెచ్చిపెట్టుకున్నారు. వారంతా కూడా ఆసుపత్రులకు వెళ్లకుండా ఇళ్లలోనే వైద్యం పొందే ప్రయత్నం చేశారు. కానీ ఎప్పుడైతే పరిస్థితి ఈ వేవ్ 2లో వచ్చిన కొన్ని మ్యూటెంట్స్ కారణంగా 2-3 రోజుల్లోనే పూర్తిగా విషమించిపోయిన ఆరోగ్య పరిస్థితి కనిపిస్తోంది. కాబట్టి ఆ సందర్భంగా ఆసుపత్రికి వెళ్ళే అవకాశం లభించట్లేదు. ఆసుపత్రుల్లో కూడా ఈ ఆక్సిజన్ బ్లాక్ మార్కెటింగ్ కూడా కొంత పెద్ద ప్రభావం పడుతుందని చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇళ్లల్లో ఆక్సిజన్ అవసరం లేని వారు కూడా సిలిండర్లు తెచ్చిపెట్టుకోవడము, ఆక్సిజన్ అవసరం ఉన్నవారు కూడా వినియోగానికి అవసరానికి మించి వినియోగించడము, లేకపోతే ముందు జాగ్రత్త చర్యగా దాన్ని బ్లాక్ మార్కెట్ చేయడం ఇవన్నీ కూడా జరిగిన పరిస్థితి కనిపిస్తోంది. కాబట్టి ఖచ్చితంగా చోటు చేసుకున్న పరిణామాలన్నీ కూడా కొంత ఆందోళన కలిగించే గమనించాల్సి ఉంటుంది. అయితే కొద్దిగా దీని పరిస్థితుల్లో కొంత మార్పు కనిపిస్తుంది, కొంత ఉపశమనం లభిస్తున్నట్టు గమనించాల్సి ఉంటుంది. పోయిన నెల 19వ తారీఖు నుంచి ఇప్పటి వరకు కూడా ఢిల్లీ పూర్తి స్థాయి లాక్డౌన్లో ఉంది. దాదాపుగా 3వ సారి ఇప్పటికీ ఈ లాక్డౌన్ ఎక్స్టెండ్ చేశారు. ఈ నెల 10వ తారీఖు వరకు కూడా లాక్డౌన్ ఉండబోతుంది. కాబట్టి కొత్త కేసుల నమోదులో కొంత తగ్గుదల కనిపించడంతో పాటుగా ఆక్సిజన్ అందుబాటులో కూడా కొంత మెరుగుదల కనిపిస్తోంది. ఢిల్లీకి అవసరమైన రోజుకు 700 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ అందించడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గొడవపడిన పరిస్థితి కనిపిస్తోంది. అనేక ఆసుపత్రులు నేరుగా కోర్టును ఆశ్రయించాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఉండే వివాదాన్ని వారు వివాదాలు, ప్రత్యారోపణలు, ఆరోపణలు చేసుకునే సందర్భంలో కోర్టులకు ఎక్కాల్సిన పరిస్థితి ఆసుపత్రులకు వచ్చిన నేపథ్యాన్ని మనం చూసాం. ఢిల్లీ హైకోర్టు కేంద్రాన్ని నేరుగా కోర్టు ధిక్కరణ కేసుపైన కూడా వారికి నోటీసులు ఇచ్చిన పరిణామాల నేపథ్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పుడు తేరుకున్నాయి. అత్యవసర మార్గంలో ఆక్సిజన్ ఎక్స్ప్రెస్ల ద్వారా కొంత ఆక్సిజన్ తీసుకురావడం, విదేశీ సహాయక చర్యలు, ఎక్కువగా వస్తున్న విదేశీ ఎయిడ్ని అంతా కూడా ప్రధానంగా దేశ రాజధానిలో ఆక్సిజన్ జనరేటింగ్ యూనిట్స్ అన్నిటి కూడా మొదట ఈ ఆసుపత్రుల దగ్గర ఉంచడం కారణంగా కొంత తగ్గుతున్న పరిణామం కనిపిస్తుంది. 2 రోజుల క్రితం దాదాపుగా 448 వరకు ఉన్న మరణాల రేటు ఇప్పుడు తాజా లెక్కల ప్రకారం 338 చేరింది. ఇది కొంత తగ్గే అవకాశం కనిపిస్తుంది. ఆసుపత్రుల మీద ఎప్పుడైతే కొత్త కేసుల లోడ్ తగ్గుతుందో ఖచ్చితంగా వాటి మేనేజ్మెంట్లో వైద్య సిబ్బంది ఎక్కువ దృష్టి సారించడానికి అవకాశం ఉంటుంది. ఉన్న సీరియస్ కేసుల్ని ఎక్కువ మందిని కాపాడడానికి ప్రయత్నం చేసే అవకాశం ఉంటుంది. మందుల కొరత ఇతర దేశవ్యాప్తంగా ఉన్న అనేక రాష్ట్రాల్లో ఏ రకంగా ఉందో అదే రకంగా దేశ రాజధానిలో ఉంది. కానీ మందుల కొరత కంటే కూడా ఆక్సిజన్, వెంటిలేటర్లు, ఆసుపత్రి బెడ్లు లేకుండానే ఎక్కువ మరణాలు సంభవిస్తున్న దృశ్యాలు అయితే దేశ రాజధానిలో కనిపిస్తున్న పరిస్థితి ఉంది. మాధవి, రైట్ ప్రదీప్. ఢిల్లీలో కరోనా వైరస్ ప్రవేశించినప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు 17,000 మంది కోవిడ్ బాధితులు మృతి చెందారు. గడిచిన 2 వారాల్లో 5,000 మంది బాధితులు ప్రాణాలు కోల్పోయారు. గడిచిన 3 రోజులుగా రోజు అక్కడ 400కు పైగా మరణాలు చోటు చేసుకుంటున్నాయి. ఢిల్లీలో రోజువారీ కేసుల సంఖ్య 8,000 నుంచి 25,000కు చేరింది. మరణాల సంఖ్య పెరగడానికి ఇది కూడా ఓ కారణం. కేసులు పెరుగుతున్నంత వేగంగా వైద్య సదుపాయాలు పెరగలేదు. చాలా కోవిడ్ మరణాలు పెరగడానికి చాలా కారణాలు ఉన్నాయి.